కూటమి ప్రభుత్వం ఫుల్ ఫైర్ మీద ఉంది అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తి చేసుకుంది పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పటిదాకా అడ్మినిస్ట్రేషన్ పైన ఫోకస్ పెట్టినటువంటి చంద్రబాబు సర్కార్ ఇప్పుడు వైసీపీని టార్గెట్ చేస్తూ గత ప్రభుత్వంలో ఏవైతే తప్పులు జరిగినాయో గత ప్రభుత్వంలో ఏవైతే అవినీతి జరిగిందో స్కీములకు సంబంధించి స్కాములకు సంబంధించి వాటన్నిటిపైన ఇప్పుడు పక్కా నిఘాతో విచారణ జరగాలని చెప్పేసి సిఐడిని ఆదేశించింది ఇప్పటికే దానికి సంబంధించి వైసీపీకి సంబంధించినటువంటి చాలామంది కీలక నేతలు వాళ్ళ శాఖల్లో ఏవేవైతే అక్రమాలు జరిగాయో ఏవేవైతే అవినీతులు జరిగాయో దానికి సంబంధించి రిపోర్టులు తీస్తూ వస్తున్నాయి ఇటీవల గన్నవరం టీడీపీ ఆఫీస్ సంబంధించి జరిగినటువంటి దాడి ఘటనలో వల్లభనేని వంశీకి నోటీసులు ఇచ్చారు ఆయన అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉన్నారు దాంతోపాటు దేవినేని అవినాష్ కూడా ఆ ఘటనలో నిందితుడిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా నోటీసులు ఇచ్చి కోర్టు నోటీసులు ఇచ్చారు ఆయన దాని మీద కూడా విచారం జరిపిన తర్వాత ఆయన కూడా అరెస్ట్ చేసే ఉంటాయి అయితే అగ్రిగోల్డ్ స్కామ్కు సంబంధించి జోగి రమేష్ అలాగే ఆయన కుమారుడికి సంబంధించి అక్రమంగా భూమిని రిజిస్ట్రేషన్ నెంబర్లు మార్చి వేరే వాళ్ళకి విక్రయించారనే ఒక అభియోగం పైన జోగి రమేష్ కుమారుణ్ణి అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం ఆ తర్వాత ఆడుదామాంధ్ర పేరుతో రోజాకి సంబంధించి అలాగే మాజీ మంత్రి కృష్ణదాస్కి సంబంధించి వీళ్ళిద్దరికి కూడా స్కామ్ జరిగింది దాదాపు నూట ఐదు కోట్ల స్కామ్ జరిగింది ఈ గేమ్కి సంబంధించి అనేది కూడా ఒక నివేదిక వచ్చింది దాన్ని కూడా వాళ్ళకి నోటీసులు ఇచ్చారు దానికి సంబంధించి కూడా విచారణకు హాజరు కావాలని చెప్తూ ఉన్నారు అంటే వైసీపీ నేతల్ని ఒక్కొక్కరిగా ఒక్కొక్కరుగా బయటకు తీసుకొస్తున్నారు గత ప్రభుత్వంలో అక్రమాలను లేదంటే గత ప్రభుత్వంలో కావాలని చేసిన తప్పులను లేదంటే ఏదైతే రెడ్ బుక్కు సంబంధించి వాళ్ళు ప్రస్తావిస్తూ వస్తున్నారు ప్రతిసారి ఎన్నికల సమయంలో ప్రస్తావించినా ఇప్పుడు ప్రస్తావించినా లేదంటే రేపు ప్రస్తావిస్తూ వస్తున్నా దీన్ని చట్టపరంగా లీగల్గా వాళ్ళు చేసినటువంటి తప్పులను న్యాయ వ్యవస్థలో ఎలాంటి ఉంటాయో వాటన్నిటినీ ఉపయోగించుకొని వాళ్ళు ఖచ్చితంగా శిక్షించే విధంగా ఉంటామంటూ కూడా చెప్తూ వస్తున్నారు నారా లోకేష్ అయితే ఇప్పుడు ఈ వైసీపీ టార్గెట్ కాస్త పెద్దయన అంటే వైసీపీ పార్టీకిలో బిగ్ పర్సన్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోయింది అది ఏంటంటే లిక్కర్ కేస్ ఏపీలో మద్యానికి సంబంధించి గత ఐదేళ్లలో చాలా వివాదాలను మనం చూస్తూ వచ్చాము జగన్మోహన్ రెడ్డి జే ట్యాక్స్ కోసము ఈ మద్యం విధానాన్ని తీసుకొచ్చారు లేదంటే తప్పుడు తప్పుడు ఇన్ఫర్మేషన్తో లేదంటే లిక్కర్కి సంబంధించినటువంటి కొత్త కొత్త బ్రాండ్లను తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసే విధంగా ప్రజల ఆరోగ్యానికి నష్టం కలిగించే విధంగా కొత్త కొత్త బ్రాండ్లను తీసుకొచ్చి తప్పుడు కంపెనీలను క్రియేట్ చేసి దాని నుంచి వేల కోట్ల ధనాన్ని జగన్మోహన్ రెడ్డి తన ప్యాలెస్కు తరలించారని చెప్పేసి టీడీపీ ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి ఒక వార్త అయితే దానికి సంబంధించి ముఖ్యంగా ఆ కేసుకి ప్రధాన వ్యక్తిగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డికి సిబిఐలో చిక్కు ఎదురైంది సిఐడిలో చిక్కు ఎదురైంది సో ఈ సిఐడి ఉత్సూపిగించుకుంది వాసురే వాసుదేవరెడ్డికి సంబంధించి వాసుదేవరెడ్డిని నిన్న సిఐడి కూడా కలిసిన పరిస్థితిని చూసాం సో ఈ కేసుకు సంబంధించి ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం మద్యం స్కామ్లో పిలిపించి ప్రశ్నించిన అధికారులు వాసుదేవరెడ్డికి మద్యం స్కామ్లో చిక్కు కీలక వివరాలు బయటపెట్టిన బేవరేజ్ కార్పొరేషన్ మాజీ ఎండీ ఆ వివరాలను ఆధారాలతో పోల్చి చూస్తున్న సిఐడి అధికారులు డిస్టిలరీలు యజమానులను విచారించక తప్ప విచారించాక తదుపరిచర్లు మాజీ సీఎం జగన్కు ఇక్కట్లే అందుకే పెద్ద పెద్ద లాయర్లతో చర్చలు ఎన్నికల ఫలితాలు వచ్చాక ఫైళ్ళు హార్డ్ డిస్క్లు తీసుకెళ్లిన వాసుదేవరెడ్డి జూన్ ఆరు నుంచి అజ్ఞాతంలోనే జగన్ బెంగళూరు పాల సమీపాన ఓ హోటల్లో వాసుదేవరెడ్డి మకాం లాయర్లతో కలిసి లోపలికి వెళ్లిన వైనం పసిగట్టిన సిఐడి బృందాలు వెంటనే పిలుపు మద్యం అక్రమాల సూత్రధారి వాసుదేవరెడ్డి డిస్టిలరీల నుంచి షాపుల వరకు ఆయన కనుసన్నల్లోనే అస్మదీయ సంస్థలకు భారీగా ఆర్డర్లు పొరుగు కంటే అదనంగా చెల్లింపులు ఆ అదనపు మొత్తం పెద్దల జేబుల్లోకి బారు పాలసీలోనూ పెత్తనం సంబంధం లేని ఎక్సైజ్ సెబ్బధికారుల బదిలీలో కూడా జోక్యం ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది కీలక సూత్రధారి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి రెడ్డిని సిఐడి అధికారులు పిలిపించి విచారించారు ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన ఆయన కోసం సిఐడి బృందాలు విస్తృతంగా గాలిస్తున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం ఆయన సస్పెండ్ చేసింది కూడా తెలిసిందే నాలుగు రోజుల క్రితం బెంగళూరులో ఆయన ఆచూకీ సిఐడికి లభించింది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి చెందిన యలహంకా ప్యాలెస్కు సమీపంలో ఒక హోటల్లో వాసుదేవ్రెడ్డి మకాం వేసినట్లు సిఐడి అధికారులు గుర్తించారు రెండు రోజుల క్రితం ఆయనను పిలిపించి విచారించినట్టు తెలుస్తుంది మొత్తం కుంభకోణం తీరు తెన్నెలపై ప్రశ్నించినట్లు సమాచారం మద్యం పాలసీ నిర్ణయాలు మొదలుకొని విక్రయాలు ముడుపులు బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు కంపెనీల నుంచి వసూలు చేసినటువంటి పర్సంటేజ్లు అందులో తాడేపల్లికి ప్యాలెస్కు చెందిన ఎంత ఎంత డబ్బు ఉంది ప్రభుత్వ పెద్దలతో ఎవరి పాత్ర ఎంత ఉందనే దానిపైన విచారించారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఏ మద్యం కంపెనీల నుంచి ఎంత వ్యాపారం జరిగింది పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఆ బ్రాండ్ మద్యం ధరలు ఏపీలో ఎందుకు ఎక్కువగా ఉన్నాయి జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ముప్పై రెండు రకాల నాసిరకం బ్రాండ్ల నుంచి వసూలు చేసింది ఎంత జగన్ అనుచరులకు సంబంధించి పదకొండు డిజిటల డిజిటలరీల నుంచి అరవై ఐదు శాతం మద్యం కొనుగోలు చేయడం వెనుక మతలబు ఏంటి మద్యం ధరలో విపరీతంగా పెంచడం వెనుక అసలు రహస్యం ఏంటి అనే దానిపైన కూడా తీవ్రంగా సీరియస్ అయింది ప్రభుత్వం దాని మీద సిఐడి కూడా విచారణ చేయబోతుంది అంటే ఇక్కడ జరిగినటువంటి ప్రధాన ఇష్యూ ఏంటంటే ఏపీలోనే అంటే జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత మద్యాన్ని నిషేధించాలనే పేరుతో కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చారు అయితే దానికి సంబంధించి ముప్పై రెండు కొత్త మద్యం బ్రాండ్లని ఏపీలో తీసుకొచ్చారు అవి నాశరకం మద్యంగా ఉన్నాయని చెప్పేసి గత ప్రభుత్వం నుంచి మనం వింటూనే ఉన్నాము ముందు బాబులు కూడా దాని మీద ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి దాంతోపాటు కొన్ని లిమిటెడ్ బ్రాండ్స్ అంటే అన్ని రాష్ట్రాల్లో దొరికేటువంటి కొన్ని లిమిటెడ్ బ్రాండ్స్ కూడా ఏపీలో అందుబాటులో ఉన్నాయి అయితే ఫర్ సపోజ్ ఇక్కడ ఒక బాటిల్ ధర వెయ్యి రూపాయలు ఉంటే ఏపీలో మాత్రం ఆ బాటిల్ ధర పదహారు వందల నుంచి పద్దెనిమిది వందల వరకు ఉండేది ఇక వాళ్ళు తీసుకొచ్చినటువంటి ముప్పై రెండు కొత్త మద్యం బ్రాండ్లకు సంబంధించి దాదాపు దాంట్లో పదకొండు బేవరేజెస్ పదకొండు బేవరేజెస్ కంపెనీల కంపెనీల దగ్గర నుంచి ఆ ముప్పై రెండు మద్యం మద్యానికి సంబంధించినటువంటి అరవై ఐదు శాతాన్ని కొనుగోలు చేశారు అంటే కేవలం మిగతా ఉన్నటువంటి ముప్పై ఐదు శాతాన్నో లేదా నలభై ఐదు శాతాన్నో వేరే సంస్థల దగ్గర నుంచి తీసుకొచ్చారు అది కూడా ఏంటి అన్ని రాష్ట్రాల్లో దొరికేటువంటి మద్యం అరవై ఐదు శాతం మద్యాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనో లేదంటే ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులకు మాత్రమే అప్పగించి ఆ మద్యాన్ని వాళ్ళ దగ్గర నుంచి తయారు చేసి దాన్ని లిక్కర్ షాపుల్లో పెట్టి అమ్మకాలు జరిపారు దట్టు దాంట్లో కూడా లీగల్గా అంటే ప్రభుత్వానికి సంబంధించి ఆ కంపెనీలకు సంబంధించి ఒక ఎంఓయూ జరుగుతుంది ఆ ఎంఓయులో ఒక బాటిల్ ధరింత ఉంటుంది లేదంటే ఇంత ఉంటుంది దానికి సంబంధించి ఇంత సప్లై జరగాలి ఒక సంవత్సరంలో లేదంటే ఒక ఆరు నెలలకు ఎంత సప్లై జరగాలి అనే దాని మీద ఒక పూర్తి స్థాయిలో ఒక ఎంఓయూ చేసుకుంటారు ప్రభుత్వాలకు సంబంధించి అలాగే ఆ కార్పొరేషన్కి సంబంధించి ఆ కంపెనీలకు సంబంధించి అయితే వాళ్ళు చేసినటువంటి డబ్బులకు సంబంధించి అంటే ఆదాయం ఈ ఇంత పర్సంటేజ్ ప్రభుత్వానికి మేము చెల్లిస్తాము మాకు దీంట్లో ఇంత పర్సంటేజ్ వస్తుంది దీనికి ప్రభుత్వానికి ఇంత లాభం వస్తుంది లిక్కర్కి సంబంధించి అనేది ఉంటుంది దీంట్లో అక్రమంగా అంటే మెమోలో ఉన్నటువంటిది ఒకటి ఎంఓలు వాళ్ళు పే చేసినటువంటి డబ్బులు ఒకటి ఆ డబ్బులు కూడా ప్రభుత్వానికి రాకుండా ఒక థర్డ్ పార్టీ కంపెనీల ద్వారా మళ్లించారు అనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ ఆ థర్డ్ పార్టీలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి కొంతమంది వ్యక్తులకు సంబంధించినటువంటి కంపెనీలు లేదంటే కొంతమంది వ్యక్తులకు సంబంధించి ఆ లైసెన్సులు వాళ్ళకే ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచే మద్యాన్ని ప్రభుత్వానికి అమ్మేటట్టు ఒక ప్లాన్ చేశారనేది ఇప్పుడున్నటువంటి ఆరోపణ దీని అంతటిని నడిపించింది ఎవరంటే వాసుదేవరెడ్డి అని చెప్పేసి టీడీపీ కానివ్వండి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కీలకంగా భావిస్తుంది ఎందుకంటే ఆయనే దీనికి సంబంధించి కార్పొరేషన్ సంబంధించి చైర్మన్గా ఉన్నారు ఆయన ఎండిగా ఉన్నారు కాబట్టి ఆయన మీద ప్రధాన ఆరోపణలు ఉన్నాయి సో దీంట్లో జగన్మోహన్ రెడ్డికి కూడా చిక్కెదిరయే అవకాశం కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి మీద కూడా సిఐడి కేసు పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే దీన్ని ముఖ్యమంత్రిగా ఉండి ఆయనకు అనుసరణలో జరిగినటువంటి ఒక ప్రధాన స్కామ్గా టీడీపీ భావిస్తుంది కాబట్టి దీంట్లో ఒకవేళ నిజంగా అక్రమాలు జరిగాయా అక్రమాలు జరగలేదు అనేది మాత్రం చూడాలి కానీ గత ప్రభుత్వం చేసిన ఒక పెద్ద తప్పు ఏంటంటే అక్కడ ఆన్లైన్ పేమెంట్స్ లేకపోవడం అంటే ఫోన్పే గూగుల్ పే లాంటివి లేకపోవడం కార్డు సిస్టమ్ లేకపోవడము లేదంటే రోజు ఎంతమంది ఎన్ని బాటిల్స్ కొంటున్నారు దాన్ని దాని నుంచి ఎంత వస్తుంది ఎన్ని కేసులు అమ్ముతున్నారు ఆ కేసులకు సంబంధించి ప్రభుత్వానికి ఎంత వెళ్తుంది లేదంటే అమ్మిన వాళ్ళకి ఎంత వెళ్తుంది షాప్ డీలర్లకు ఎంత వెళ్తుంది ఇలాంటి ఒక అంతా లేకుండా లేదంటే ఆ సిస్టమ్ ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించిన డేటాని మొత్తాన్ని ప్రభుత్వం మారిన వెంటనే ఆ హార్డ్ డిస్క్ను ఆ డేటాను ఆ ఫైల్ని అన్నింటినీ మాయం చేశారని చెప్పేసి ఇప్పుడు సిఐడి చేసినటువంటి ఆరోపణ వాటన్నిటిని ఎక్కడ పెట్టారు వాటన్నిటిలో ఏముంది ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మాకు ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు అయితే మీరు కొన్నటువంటి మద్యం ఏదైతే ఉందో లేదంటే మీరు తీసుకున్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎవరు దాని వెనకాల ఎవరున్నారు దానికి సంబంధించి వాళ్ళకే ఎందుకు మీరు ఆ కాంట్రాక్టు ఇచ్చారు అనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ దీనికి సంబంధించి కూడా విచారం జరపాలని చెప్పేసి కోరుతూ ఉంది దీని మీద ఖచ్చితంగా రెడ్డిని కూడా అరెస్ట్ చేయబోతారంటూ కూడా ఒక వినికిడి అయితే వినిపిస్తుంది దాంతోపాటు దీని వెనకాల ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి కూడా సిఐడి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుందనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ నిజంగా ఒకవేళ అలాంటి అవకాశం ఉంటుందా అలాంటి చర్యలు తీసుకుంటారా లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంది